జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారితో అంటే మనం ఆత్మీయంగా పిలుచుకునే సినారే గారితో ఈ మూడు అక్షరాల్లో చాలా ఆంతర్యం ఉంది మూడు భాషలపై మూడు రంగాలపై ఆయనకుండే పట్టు సాహిత్య రంగంలో కవితాలోకంలో ఆయన సృష్టి స్థితి లయకారకులుగా ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే పరిచయం అవసరం లేని వ్యక్తిత్వం వీరు నమస్కారం ఊరుగారు చాలామందికి మీరు బిరుదుల ద్వారా నామకరణాలు చేశారు మీకు అనేక మంది బిరుదులు ఇచ్చారు సత్కారాలు ఇచ్చారు మీలోని కళా సరస్వతికి మీరే సత్కారం ఇవ్వాలంటే మీకు మీరు ఒక ఇచ్చుకోవాలంటే ఏ బిరుదిచ్చుకుంటారు ఈరోజు ఇతరులకు బిరుదులు ఇవ్వడమే తప్ప నాకు బిరుదులు ఇచ్చుకునే మనస్తత్వం నచ్చదు అంతకంటే న్యూనత మరొకటి లేదు తనకు తాను బిరుదులు ఇచ్చుకోవడం అంటే ఆత్మస్థుతి అది అలాంటి లక్షణం నాకు లేదు మీ ప్రస్థానంలో మీ కళ సార్థకమైంది కళ సార్థకమైందా నాకు కళలు అంటూ ఏం లేవు కవిత్వమే కళ అది సార్థంగా అవుతూనే ఉంటుంది వేరే కళలు లేవు ఇంకా ప్రతి సంవత్సరం ఒక కవితా సంపుటని ప్రకటిస్తూ ప్రచురిస్తూనే ఉన్నాను కాబట్టి ఇంతకంటే మించి మీకు కళలంటూ ఏమీ లేవంటారు నా కళల్లో నుంచి వెలువడే అక్షరాలే కళలు అవి కళ అనేది కొంత సత్యం కొంత అసత్యం కానీ నా కళలో నుంచి వెలువడే కళలు అక్షరాత్మకంగా ఉంటాయి అక్షరం అంటే శబ్దానికి అర్థం క్షరము కానిది అక్షరం క్షరం అంటే నాశనం అన్పెరిషబుల్ అనేది అక్షరం అక్షరం అంటే ఉర్దూ భాషపై మీకున్న పట్టు అర్థం చేసుకోదగినది మీరు ఉర్దూ మీడియంలో చదువుకున్నారు కనుక తెలుగు సంస్కృత భాషలపై మీకు పట్టు రావడానికి మీ ఇంట్లో కారకులు ఎవరైనా ఉన్నారా లేక తెలుగు అనేది మాకు ఒక ఐచ్ఛిక విషయం ఆప్షనల్ సబ్జెక్ట్గా ఉండేది సోషాలజీని ఉమ్రానియాత్ అనేవాళ్ళు ఉమ్రానియాత్ ఎకనామిక్స్ని మాషియాత్ ఇవన్నీ ఉర్దూలో చదువుకున్నాను నేను తెలుగులో తదిని తక్కువ మరి ఇంత పట్టు అది కూడా గ్రాంధికమైన పూర్తి స్వచ్ఛమైన భాషను మొదలుకొని సినిమా పాటలకి అవసరమయ్యే జనరంజక భాష అందుకూడా కూడా అన్వయ దోషాలు వ్యాకరణ దోషాలు అవసరం అసలు వాటి ప్రస్తావన కూడా రాకుండా రాసిన ఘనత మీది మాత్రమే అంటుంటారు అది నిజమేనేమో నేను చెప్పలేను నా నోట రాదు అది సినిమా పాట అనేది పది మందికి జనరంజకంగా వినసొంపుగా ఉంటే సరిపోతుంది అంటారు కానీ మీరు చాలా ప్రత్యేక శ్రద్ధ వహించేవారు ఆ పాటలు రాసేటప్పుడు ఎందుకంటే మీ తర్వాత చాలామంది కవులు అన్వయ దోషాలు ఉన్నవారు వారి పాటలు కూడా బాగా పాపులర్ అయ్యాయి కానీ దీని స్థానం ఎక్కడుందంటారు లోకంలో అంటే అన్వయ దోషాలు లేకపోవడం అన్నది నేను సినిమా పాట రాసిన లలిత గీతం రాసిన కవిత్వ ధర్మాన్ని ధర్మాలను విస్మరించకుండా రాసేవాడిని నేను అధ్యాపకుణ్ణి కావడం వల్ల సినీ గీత రచనలో కూడా దాన్ని వ్యాఖ్యానించదగిన పద్ధతులు రాశాను సుదీర్ఘ సమాసాలను సాంఘిక చిత్రాల్లో ప్రవేశపెట్టాను చరణకింకిణులు ఘల్లు గల్లు అనే పాట వినీల కచభర విలాస బంధుల తను లతిక చెంచెలించి పోగా ఆడవే మయూరి ఇది ఒక ప్రబంధకవి రాసినట్టే ఉంది ఈ చాలా చిత్రాల్లో అలా రాయడం జరిగింది అవి జనామోదం పొందడం జరిగింది కాబట్టి ప్రజలకు అర్థం కానీ సగటు మనిషికి అర్థం కానీ భాషలో రాసిన ఆ శబ్దలోని నాదం ఆ సౌందర్యం దాన్ని ఆకట్టుకుంది మీరు మామూలుగా రాసేటప్పుడు గురుగారు సమయస్ఫూర్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా సందర్భ శుద్ధి చూస్తారా సినిమాలకు రాస్తున్నప్పుడు దర్శకులు కొందరు సమర్థులైన దర్శకులు వస్తు సూచన చేసేవారు దీన్ని ఈ స్థాయిలో చెప్పండి అని అంతేకాని శబ్దాలు ఈ శబ్దం వేయండి అనేవారు కాదు ఒకవేళ వారు సూచించిన శబ్దం బాగుంటే నా శైలికి ఇమిడితే స్వీకరించేవాడిని లేకపోతే కాదనేవాడిని ఆ వస్తువుకు అనుగుణంగా పదాలు తమంత తాము వచ్చేవి దీనికి అన్నిటికీ మూల కారణం ఈ సినీ గీత రచనకు రచన ఉంది నాది నేను బిఏ విద్యార్థిగా ఉన్నప్పుడే ఇంటర్మీడియట్లో ఉన్నప్పటి నుంచే రచన చేస్తున్నాను సాగుమావో నీల మేఘమా గగన వీణా మృదుల రాగమా అన్నాను నీలమేఘాన్ని ఆకాశవీణ పలికిన మెత్తని రాగం అనడం కొత్తదనమే మరి అప్పుడే రాశాను బిఏలో అంటే అది సహజాతమైన ప్రతిభవాళ్ళు వచ్చినవే తప్ప ఇప్పటికీ కవిత్వం నేర్చుకుంటే రాదు పాండిత్యం నేర్చుకుంటే వస్తుంది పోయిట్రీ ఈజ్ ఇన్బార్న్ స్కాలర్షిప్ ఇస్ ఎక్వైర్డ్ కవిత్వం సహజాతం పాండిత్యం అభ్యాస అభ్యాసవశ ఒక సందర్భంలో మీరు కూడా అన్నారు కృష్ణశాస్త్రి గారి భావ కవితలు ఒకవైపు శ్రీశ్రీ గారి అభ్యుదయ విప్లవ కవితలు ఒకవైపు వీళ్ళిద్దరూ వీళ్ళ బాణీలు మా బాణీలు ఇవి అని ముద్ర వేసుకున్నారు మీకుపై ఇద్దరు ప్రభావం కొంత కొంత ఉంది అప్పుడు మీ మీ బాణీని మీరు అలవరుచుకున్నారని చెప్పి మీరు మాత్రం స్పష్టంగా ఇదే నా బాణి అని అనకుండా అన్ని రకాల పాటలు రాస్తారు దీనికి ఏమైనా కారణం ఉందా గురుగారు పాటలు రాయడం అంటే సందర్భాలను బట్టి ఆ కథకు సంబంధించిన వాతావరణాన్ని బట్టి రాస్తాం కృష్ణశాస్త్రి గారు ప్రణయ గీతాన్ని రాశారు మానవీయ దృక్పథం ఉన్న గీతాన్ని రాశారు శ్రీశ్రీ ప్రణయ గీతాలు యుగల గీతాలు డూయెట్లు రాశారు కాబట్టి మహాప్రస్థాన రచన వేరు సినీ గీత రచన వేరు కృష్ణశాస్త్రి గారు కూడా అంతే నాది అంతే అయితే తొలి రోజుల్లో నాకు అభ్యుదయ కవిత్వం రాసేటప్పుడు శ్రీశ్రీ ప్రభావం ప్రణయ గీతాలు రాసేటప్పుడు కృష్ణశాస్త్రి ప్రభావం ఉండేది ఈ ఉభయుల ప్రభావంలో నుంచి విముక్తమై నేను నాగార్జున సాగరం అనే సుదీర్ఘ గేయ కావ్యం రాశాను వాళ్ళు గేయ కావ్యాలు రాయలేదు గేయాలు రాశారు నేను కథాత్మక గేయకావ్యం అందులో నాగార్జున సాగరంలో ఒక చారిత్రక నేపథ్యం నాగార్జున కొండలో ఉన్న బౌద్ధ కళాశాలలు ఇవన్నీ కల్పనే విద్యాభ్యాసం చేస్తున్న ఒక యువకుడు ఒక యువతి ఈ ప్రధాన పాత్రలుగా కల్పించుకొని రాశాను అయితే వీటిలో ఏమిటి విశేషం అంటే ఇందులో కూడా మళ్ళీ మన ప్రాచీన ప్రబంధ కావ్య శైలి కూడా కొంతవరకు అనుసరించి దీనికి ప్రౌఢిమని తీసుకొచ్చాను ఇప్పుడు నాగార్జున సాగరం ఉంది ఇక్ష్వాకు వంశ క్షితీంద్ర చంద్రుల కీర్తి కౌముదులు నల్గడల కలయ విరిసిన నాడు కృష్ణవేణి తరంగిణి పయ్కింకిణులు త్రిశరణ క్వాణాలు దశల నింపిన నాడు పయకింకిణులు అంటే నీటి గజ్జలు అది ప్రౌఢ ప్రయోగం అంటే అది శ్రీ పర్వతాగ్రమ్ము బౌద్ధ భిక్షువుల విజ్ఞాన మగునాడు నేను జీవించియున్నానం సుభావించి పలికింతు గేయకావ్యమును హృదయము పెంచి దీని అవతారిక అతడు అదిగో కృష్ణమ్మ నవ్యాప్సరోంగన భంగి నడయాడి ఆంధ్రభూనందనోద్యానమున కృష్ణవేణి వర్ణన ఆ తర్వాత పాత్రలు ప్రవేశం